భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు. సుమారు గంట పాటు ధర్నా చేపట్టడంతో పోలీసు సిబ్బంది చొరవ తీసుకుని ధర్నాను విరమింపచేసే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తులు ధర్నాను ఉద్రిక్తం చేశారు. ధర్నా చేసిన గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేసి విరమింపచేశారు. ఎంపీటీసీ పాండు మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా మొండి వైఖరి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ చేయడం ద్వారా మేము ఉపాధి కోల్పోతామని, ఇంటి పన్ను నల్లా బిల్లుల భారం పడుతుంది అని ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలము ఊరు ప్రజలందరం కూడా ఓనీల్లో ఉన్న వినాయకేశ్వర సౌద రాష్ట్రంలో చేయడం జరిగింది. గత నెలలోనే కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేశాం, ఆర్టీఓ ఆఫీస్ గారు ధర్నా చేశాం, హైదరాబాద్లో రాష్ట్ర కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం మొండి వైఖరిగా ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా మా విలేజ్కి వచ్చినప్పుడు మున్సిపల్లో ఈ విలేజ్ కలవదాన పద్ధతిలో హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ 2 రోజుల క్రితమే ఇలా ఆర్డినెన్స్ జారీ అయిపోయింది. కాబట్టి ఇలా బొమ్మాయిపల్లి గ్రామం ఇలా మున్సిపల్లో కలిసిందనేది ఆర్డినెన్స్ పేపర్లో రావడం జరిగింది. కాబట్టి మేము ఇలా మున్సిపల్లో కలిస్తే ఇలా ఉపాధి ప్రభుత్వం పెట్టిన, కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఉపాధి పథకం ఏదైతే ఉందో దాని మీదనే ఆధారపడి ఇలా మేము అందరం కూడా కుటుంబాలు చేస్తూ ఉన్నాం. ఇలా ఆ డబ్బులతోనే ఇలా అన్ని రకాల ఖర్చులు మేము ఇలా ఇలా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా ఉపాధి పని పోయిందంటే మా గ్రామంలో ఇలా మేము అందరం కూడా రోడ్ల మీద పడే పరిస్థితి ఒక భాగం అయితే, మరో భాగం ఇలా ఇంటి పన్ను కానీ నల్ల బిల్లు కానీ లేదా ఇలా ఇల్లుకు సంబంధించిన కట్టుకోవాలనుకుంటే కొత్త నిర్మాణ ట్యాక్సులు కానీ ఇవన్నీ పెరిగిపోయి ఇప్పటికీ మా మీద భారాలు పడే అవకాశాలు ఉన్నాయి. మా విలేజ్లో ఇప్పటికే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక హైదరాబాద్లకు ఇలా వలసలు వెళ్ళి ఏదో రకమైన పని చేసుకుంటే ఇలా కుటుంబ జీవనం కలుపుతూ ఉన్నాం. ఇలా వేడి నీళ్లకు చల్ల నీళ్ళు అన్నట్టుగా హైదరాబాద్లో వలస వెళ్ళి పనిచేస్తున్న డబ్బులు, ఇక్కడ ఉపాధికి సంబంధించిన డబ్బులు, ఈ రెండింటితో ఇలా మా కుటుంబం ఇలా వెళ్ళే పరిస్థితులు మా గ్రామంలో ఉన్నాయి. కాబట్టి ఇలా ఈ నిర్ణయం ఒకవేళ తీసుకున్నట్టయితే మా అందరి బతుకులో ఇలా మట్టి మోసిన పరిస్థితి అవుతుంది. కాబట్టి కేసీఆర్ వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.